హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చెక్క గారెలని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ చెక్క గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలుంటే వాళ్ళకి స్నాక్స్లోకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇవి చాలా క్రిస్పీగా అలాగే రుచిగా కూడా ఉంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి చిన్న కప్పుతో ముప్పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకున్నాను ఈ పెసరపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని నీళ్లు పోసి ఒక అర్ధ గంట నుంచి ఒక గంట పాటు నాననివ్వాలండి ఈ బౌల్ని పక్కన పెట్టేసి మరొక గిన్నెని తీసుకొని జల్లెడి పెట్టి పిండిని జల్లించుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను ఈ బియ్య పిండిని మంచిగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత మాత్రమే మనం చెక్కగారల్ని తయారు చేసుకోవాలి ఇలా మంచిగా జల్లించిన తర్వాత వేస్టేజ్ ఉంటే పక్కన పడేసి పిండంతా కూడా చక్కగా సర్దేసి ఈ గిన్నెను కూడా పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి తీసుకున్నాను కొంచెం ధనియాలని కొంచెం జీలకర్రని కూడా వేసి మిక్సీ పట్టేసేయాలండి ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసేయాలి మనం ముందుగా జల్లించి పెట్టిన బియ్యం పిండిలోకి నానబెట్టిన పెసరపప్పుని నీళ్ళు వంపేసి వేస్తున్నాను నెక్స్ట్ వీటితో పాటే రుచికి తగినంత ఉప్పుని అలాగే ముందుగా మిక్సీ పట్టిన మసాలాని అలాగే కరివేపాకుని కూడా ఇలా కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ వీటితో పాటే రుచికి తగినంత కారంని కూడా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను అంతా కూడా మంచిగా కలిపేసేయాలండి మనం వేసిన ఉప్పు కారం మసాలాలన్నీ కూడా పిండిలో చక్కగా కలిపేసిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ మరొక గిన్నెని తీసుకొని రెండు కప్పుల వరకు ఇక్కడ నేను నీళ్ళని తీసుకుంటున్నాను ఈ నీళ్ళలోనే కొంచెం నూనెని కూడా వేశాను ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టేసి మంచిగా మరగనివ్వాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వేస్తున్నాను అయితే ఇక్కడ నీళ్ళని మొత్తం ఒకేసారి వేయకూడదండి ఇలా నీళ్ళు వేసిన తర్వాత కొన్ని నీళ్ళని పక్కన పెట్టేసి నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి ముందు గరిటితో ఇలా కలుపుకోవాలి ఒకసారి అంతా కూడా ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళని పోస్తున్నాను నీళ్లు ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం నీళ్ళని పోస్తూ కలుపుకోవాలి నీళ్ళన్నీ కూడా ఒకేసారి వేస్తే ఒక్కొక్కసారి పిండి లూజ్ అవుతుందండి అందుకని చెప్పేసి కొంచెం నీళ్ళని పక్కన పెట్టేసాను ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత గరిటకున్న పిండిని కూడా తీసేసి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి ఈలోపు పిండి కొంచెం చల్లగా అవుతుంది ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ తీసి చూస్తున్నాను పిండి చల్లగా అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేత్తో కలిపేస్తున్నాను పిండిని చేతిలోకి తీసుకొని ఇలా పట్టుకొని చూస్తే ముద్దలాగా ఫామ్ అవ్వాలి అలా ఉంటే ఇక మనం నీళ్లు పోయనక్కర్లేదండి ఈ నీళ్ళతోనే పిండి అంతా కూడా చక్కగా కలిసిపోతుంది ఇక్కడ మనం ఈ చెక్క గారెల్ని పెసరపప్పుతో తయారు చేస్తున్నాం కదా కావాలంటే పచ్చిశనగపప్పు వేసైనా కూడా ప్రిపేర్ చేయవచ్చండి ఎలా చేసినా కానీ ఈ చెక్క గారెలు చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి పిండి అంతా కూడా ఇలా కలిపేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఉంటే చెక్క గారెలు ప్రిపేర్ చేయడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి పిండిని కలపడం కోసం రెండు కప్పుల వరకు నీళ్ళని వేడి చేశాం కదా ఒకటిన్నర కప్పు నీళ్ళతోనే పిండి అంతా కూడా చక్కగా కలిసిపోయింది అరకప్పు వరకు నీళ్లు మిగిలాయి నెక్స్ట్ ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనకి కావాల్సిన సైజులో పిండి అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసి ఒక గిన్నెలోకి పెట్టేశానండి నేను ఇక్కడ నేను చెక్క గారెల్ని ఒక కేజీ పిండితో తయారు చేస్తున్నాను కాబట్టి అన్నీ కూడా ఒకేసారి ఇలా ఉండల్లాగా చుట్టి పక్కన పెట్టేసాను పిండి ఆరిపోకుండా ఇలా పైన క్లాత్ని కప్పేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు చెక్కల్ని ప్రెస్ చేయడం కోసం మిషన్ని తీసుకున్నాను ఆయిల్ ప్యాకెట్ని కానీ పాలిథిన్ కవర్ని కానీ తీసుకొని ప్యాకెట్స్కి కొంచెం ఆయిల్ని అప్లై చేయాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే చెక్కలు ఈజీగా ప్రెస్ అయిపోతాయండి ఇలానే మిగతా ఉన్న పిండిని అంతటితో కూడా చెక్కగారుని తయారు చేసుకోవచ్చు మనం ఆయిల్లో వేయడానికి వీలుగా ఉండేటట్లు ఒక ఐదారు వరకు ముందే నేను తయారు చేసి పెడుతున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పలుచుగా ప్రెస్ చేయాలి ఇలా ఉంటే క్రిస్పీగా ఉంటాయి మరీ మందంగా చేసిన డీప్ ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుందండి అలాగే క్రిస్పీగా కూడా ఉండవు నెక్స్ట్ మరొకటి కూడా ఇలా తయారు చేసేసాను ఇలానే అన్నీ కూడా తయారు చేసి ఒక పాలిథిన్ కవర్ మీద కానీ లేకపోతే కాటన్ క్లాత్ మీద కానీ పెట్టేస్తే ఆయిల్లో డీఫ్రై చేయడానికి వీలుగా ఉంటుంది చెక్కగారలను తయారు చేసుకునేటప్పుడు మిషన్ లేకపోతే ఇలా తయారు చేసుకోవచ్చు ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెను కానీ బాక్స్ని కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేసి చెక్కగారల్ని ప్రిపేర్ చేయవచ్చు ఈ చెక్కగారల్ని ప్రెస్ చేసేటప్పుడే పక్కన స్టవ్ మీద ఆయిల్ని పెట్టేశానండి ఈలోపు ఆయిల్ కూడా వేడై ఉంటుంది ఇక్కడ నేను ఒక ఐదారు వరకు తయారు చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు నూనె వేడయ్యాక నూనెలోకి వేస్తున్నాను నూనెకి సరిపడినన్నీ చక్కగారలు వేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి అలాగే నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే చక్కగారని డీప్ ఫ్రై చేయాలి అప్పుడే క్రిస్పీగా ఉంటాయి ఇలా వేసేసిన తర్వాత వెంటనే కలపకుండా అన్నీ కూడా పైకి వచ్చిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ చెక్కగారలని రెండు వైపులా కూడా రంగు మారే వరకు డీ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ చెక్కగారల్ని ఎవరైనా కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఒకసారి మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళకి స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్క గారెలని రెండు వైపులా కూడా రంగు మారే వరకు డీప్్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో నుంచి పక్కకు తీసేస్తున్నాను ఇలా చక్కగా వేగితే క్రిస్పీగా ఉంటాయి ఇలానే మిగతా ఉన్న చెక్కలన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి కేజీ పిండితోనే చాలా గారెలు తయారవుతాయండి మనం ఒకసారి కేజీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు పిల్లలు హ్యాపీగా తింటారు ఫస్ట్ సారి వేసిన చెక్క గారెలు తీసిన తర్వాత మళ్ళీ రెండోసారి వేసేటప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే వేయాలి వెంటనే వేస్తే ఆయిల్ సరిగా వేడవ్వలేదనుకోండి అనుకోండి చెక్క గారెలు క్రిస్పీగా ఉండవండి చూడండి ఇవి కూడా చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను చాలా క్రిస్పీగా ఉండటంతో పాటు రుచిగా ఉండే చెక్క గారెలు ప్రిపేర్ అయిపోయాయండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్